నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వార్తలకు ఎక్కింది అని అంటే ప్రధానమైనటువంటి కారణం ఆనందయ్య. మరి ఆయన పంపిణీ చేసినటువంటి కరోనా మందు మరి ఎంత ఫేమస్ అయిందో అది మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రెండుగా చీలిపోయి ఒక మీడియా సపోర్టు ఒక మీడియా సపోర్ట్ కాకుండా ఒకటేమో దుష్ప్రచారం ఒకటేమో ప్లస్గా ఈ విధంగా ఒకరు సపోర్ట్ చేసి ఒక అన్సపోర్ట్ చేసి ఈ విధంగా ముందుకు వెళ్ళి మరి కోర్టులకు వెళ్ళి ఇండియా మొత్తం దీని గురించి చర్చించుకొని రకరకాలైనటువంటి అన్ని పరిణామాల తర్వాత దానికి పర్మిషన్ అయితే వచ్చింది. ఇంతకు ముందులా కాకుండా మరి టెక్నాలజీని ఉపయోగించుకుని వినూత్నంగా మరి మందుని ఎవరింటికి వాళ్ళే పంపిస్తాము, ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి పంపిస్తాము అనేటువంటి కోణంలో మరి ఆయన తెలియజేసి మందు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మన అందరూ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈ మందుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అధికార ప్రభుత్వం, వాళ్ళ నాయకులు, ఆ నాయకులందరూ కూడా ఆ మందు పంపిణీకి సంబంధించి వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళ ఫొటోస్ వేసుకొని మరి ఆ పబ్లిసిటీలో వీళ్ళు భాగమవుతూ నిజంగా ప్రాచుర్యం కలిగిస్తున్నటువంటి విషయం ఇది చాలామంది చర్చించుకున్నారు. అంటే నైతికంగా టీడీపీని విమర్శించేటువంటి అంటే ప్రతిదానికి చంద్రన్న పథకం, చంద్రన్న భీమా, చంద్రన్న అనేటువంటి విధంగా ఉంటుంది కదా. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో వీళ్ళందరూ కూడా వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని విమర్శించారు. మరి ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి సంబంధించి జగనన్న, వైఎస్ఆర్ ఇవన్నీ కామన్గా వస్తున్నాయి. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏంటంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకునేటువంటి నైతిక హక్కు రెండు పార్టీలకి లేదు, ఈ సమస్య లేదు దీంట్లో. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే ఏ పార్టీ వస్తే ఆ కలర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కన్ఫర్మ్డ్గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ఎన్టీ రామారావు గారు ఫోటో కామన్. మరి వైసీపీ వస్తే వైఎస్ఆర్ గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ఫోటోలు కామన్గా ఉంటాయి. ఇవి కన్ఫర్మ్డ్ మన అందరికి తెలిసినటువంటి విషయం. కాకపోతే ఏంటంటే తేలుగుట్టిన దొంగలాగా మాకు తెలియదు వాళ్ళు దుర్మార్గులు అనేటువంటి ఈ ప్రచారం ఆపేసి ప్రజల్ని ఇంకా పిచ్చోళం చేయొద్దు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళ ప్రచారం ఉంటుంది. అంటే ప్రజలకి మంచి చేసేటువంటి విధానం పోయి పబ్లిసిటీ అయిపోయింది. ఎందుకనంటే ప్రతి దగ్గర కూడా కలర్స్ కానీ ఫొటోస్ కానీ ఎందుకు వాడతారంటే పబ్లిసిటీ, ఇదిగో మేము ఈ పథకం చేసాం, ఇదిగో మేము ఇది ప్రవేశపెట్టాం అనేటువంటి పబ్లిసిటీ. పబ్లిసిటీ లేకపోతే చేయగలిగేది ఏమీ లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. మరి కాలక్రమేణా అదేమైనా మారుతుందేమో చూడాలి మరి.